శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తికి కూడాను ఈ జీవన గమనంలో కావాల్సింది మానసిక ప్రశాంతత. ఎంత సంపాదిస్తున్నప్పటికీ శాంతి లేని జీవితం చాలా చెప్పలేనంత బాధను కలిగిస్తుంది. శాంతిని కోల్పోకుండా ఉన్నటువంటి వారే గొప్పవారుగా చెప్తాం. అందుచేత సహజ సిద్ధంగా శాంతి లేకపోవడం అనేటువంటిది ముఖ్యమైన కారణం. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు మాట వినకపోవడం లాంటి సంఘటనలు కూడా కావచ్చు, గృహంలో అనేక అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, వాటికి అశాంతి అనేటువంటిది జోడు చేయకూడదు. శాంతియుతమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉన్నప్పుడే అందరికీ ఆనందం కలుగుతుంది. మనిషిని పట్టిని పీడించేటువంటిది భయం కూడాను. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యంతో భయపడినట్టయితే మరింతగా పెరుగుతుంది, అశాంతి ఎక్కువైపోతుంది. ఎప్పుడూ కూడాను మనిషి స్థైర్యంగా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం స్థైర్యం శాంతి పొందడానికి ఏం చేయాలి, ఎటువంటి విధి విధానం చేసినట్లయితే శాంతి ధైర్యం వచ్చి తీరుతాయి అని చెప్పేసి మన ఋషులు మన కోసం చాలా చక్కటి విధి విధానాన్ని అందించారు. ప్రతిరోజు అవకాశం గనక ఉన్నట్లయితే వెండి గ్లాసులో నీరు తాగడం చాలా మంచిది. పాలు పండ్ల రసాలు కూడాను వెండి గ్లాసు ద్వారానే తాగడం కూడా మంచిదే. గ్లాసులో ద్రవం నింపినాక ఎక్కువ సేపు అలానే ఉంచకుండా వెంటనే తాగేటువంటి అలవాటు కూడా చేసుకోవాలి. వెండి దేనికి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఇస్తుందంటే చంద్ర తత్వానికి సంబంధించింది. చంద్రుడు మనకారకుడు కదండి, ధైర్యం కోల్పోవడానికి కూడా కారణం మనసే, అశాంతికి కారణం కూడాను మనసే. అందుకని ఈ యొక్క చంద్ర బలం గనక పెరిగినట్లయితే శాంతి వస్తుంది, ధైర్యం పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం భావించాలి. అందుచేత వీలైనప్పుడల్లా వెండి గ్లాసులో నీరు త్రాగటానికి ప్రయత్నం చేయటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. వీలైనప్పుడల్లా ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాన్నాన్ని పూర్ణ చంద్రోదయ తత్వరీత్యా చంద్రకిరణాలు పడేటట్టుగా ఉంచి దాన్ని తరచూ గనక సేవించినట్లయితే ప్రతి పూర్ణిమ నాడు మానసికమైనటువంటి అశాంతి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడాను చంద్రుడి యొక్క ప్రభావ రీత్యా మనసుకు స్థైర్యాన్ని ధైర్యాన్ని శాంతిని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తిని పీడించేటువంటి సమస్యల్లో ఆర్థిక పరంగా కోర్టు కేసులు వేయటం, భూ సంబంధమైనటువంటి తగాదాల రీత్యా కోర్టు చుట్టూ తిరగటం, ఇత్యాది కోర్టు కేసుల నుంచి బయటపడటానికి ఏం చేయాలి, శుభ్రమైనటువంటి పచ్చ శనగలు గుప్పెడు చొప్పున తీసుకోండి, 16 రోజుల పాటు మీరు పారే నీటిలో ఆ గుప్పెడు శనగల్ని కూడా వదలండి. ఇలా గనక చేసినట్లయితే భూ సంబంధరీత్యా కానీ ఆర్థిక సంబంధరీత్యా కానీ కోర్టు నుంచి అనేక సమస్యలు గనక వస్తూ ఉన్నట్లయితే వాటి నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. అంతేకాదండి, గోమతి చక్రాలు కూడాను చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారు తమ చొక్కా జేబులో కానీ తమ దగ్గర కానీ ఒక గోమతి చక్రాన్ని ఉంచుకొని మీరు గనక కోర్టుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలవంతమైనటువంటి ప్రభావం పొడసూపటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. ఇవన్నీ కూడాను మన మహర్షులు మన జీవన సరళిలో విజయాన్ని సాధించటానికి ఆచరించవలసినటువంటి విధి విధానాలుగా గృహబల రీత్యా చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు. మరి వీటిని ఆచరించి విజయాన్ని సాధిద్దామా. మరి మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.